హలో ఎవ్రీవన్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత వంటలు 321. సరిత వంటల్లో ఇవాళ వీడియోలోని ఇడ్లీ, దోశ, వడ ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పల్లి చట్నీని స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనం ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మిర్చి ఒక కప్ దాకా పల్లీలు వేసుకొని పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగా వేగవు, పచ్చి పచ్చిగా ఉండిపోతాయన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పల్లీలను పక్కకు తీసుకోవాలి. ఇందులో అదే ప్యాన్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని మీకు కారంకి తగినట్టు పచ్చిమిర్చి తీసుకోండి. తీసుకున్నాక ఈ విధంగా ఈజీగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కాస్త వేగిన తర్వాత సైడ్కి పెట్టి కూల్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఇందులో మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కాస్త జీరా, చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక 5-10 మినిట్స్ కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది అందరికి తెలిసిన విధానమే. కూల్ అయ్యాక మిక్సీలో వేయాలి, లేదంటే హీట్తో వాడితే మిక్సీ ఖరాబ్ అవ్వచ్చు, చట్నీ కూడా అంత టేస్ట్గా ఉండదు. సో కాస్త కూల్ అయ్యాక మనం అందులోకి వేసుకోవాలి. అంతేసేపు దీన్ని ఈ విధంగా మనం ఫ్రై చేస్తూ కన్సిస్టెన్సీగా అలా కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా కన్సిస్టెన్సీగా అలా వేపుతూ ఉంటూ లాస్ట్కి కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. సో 5 మినిట్స్ అయ్యాక ఈ మిక్సీ జార్లోకి ఈ ప్యాన్లోని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు ఇందులో లైట్గా సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిక్సీ పట్టేసాం కాబట్టి దాన్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక సేమ్ ప్రాసెస్, జీరాని బాగా దూరంగా వేయించి అందులో చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, కరివేపాకు ఇలా వేయించి అలా సైడ్ పెట్టి పోప్కి రెడీ చేసేసుకుందాం. ఈ పోప్ అనేది ఆ మిక్సీ పట్టిన పౌడర్లలో ఇది వేసేస్తే గుమగుమలాడే పల్లి చట్నీ రెడీ అవుతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పల్లి చట్నీ అనేది. బ్యాచిలర్స్ మాత్రం పక్కా అప్లికేబుల్ అన్నమాట ఈ చట్నీ. ఇంత ఈజీగా, ఇంత టేస్టీగా, ఇంత చిన్న టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా మనం ఇందులో లైట్గా నిమ్మకాయ అనేది కూడా వేసుకుంటే ఒక 3-4 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా ట్రెండీగా చాలా బాగుంటుంది. సో మనకు పోప్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో వేసేసుకుంటే పల్లి చట్నీ రెడీ. సో ఇంత ఈజీగా కూడా మీరు చేసుకోవచ్చు. మీకు కూడా ఇలా అనిపిస్తే, మీరు కూడా చేసి వండుకుంటే, మీకు కూడా ఇలాంటి టేస్ట్ వచ్చి ఉంటే మా కమెంట్ చేయండి.
సో ఒక్క లైక్ కొట్టేస్తే చాలా బాగుంటుందండి, మాకు కూడా కొంచెం జోష్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సరిత 1 2 3 2 1. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తుంది. బాయ్.